హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఆర్ట్స్ క్రియేషన్స్. నేను ఇట్లా నాట్స్ వస్తాయన్నమాట దీనికి. సో ఇది బ్యాక్ చైన్ స్టిచ్, లూప్ స్టిచ్, డబుల్ జిగ్జాగ్ స్టిచ్, స్మాల్ జిగ్జాగ్ స్టిచ్, చైన్ స్టిచ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించేది మ్యాట్ స్టిచ్ చూపిస్తున్నాను నేను. ఇది కూడా చాలా ఈజీ అండి. మ్యాట్ స్టిచ్ సేమ్ చైన్ స్టిచ్ లాగే ఉంటుంది, అన్నీ ఈక్వల్ టు చైన్ స్టిచ్ లాగే ఉంటుంది. ఇది పెద్ద చైన్స్ అన్నమాట. మనం ప్రాక్టీస్ కోసం వేస్తూ ఉంటాం కదా పెద్ద చైన్లు, అలాగే వస్తుందన్నమాట. ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చిన చైన్స్ లాగే ఈ సైజులో వేసుకోవాలి, పెద్ద సైజులో. ఇలా చైన్స్ వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ చైన్సే వేసుకోవాలి మ్యాట్ స్టిచ్కి. లాస్ట్ ఎండ్ చేసేటప్పుడు, లైన్ ఎండ్ చేసేటప్పుడు చాలా చిన్నది ఒక చైన్ వేసుకొని ఎండ్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళేటప్పుడు ఇలా పక్కకు రాకూడదు ఈ థ్రెడ్. సో అందుకోసం చిన్నది అక్కడ వేసి నాట్ చేసేసుకోవాలి మనము. నెక్స్ట్ లైన్ కూడా దీని పక్కకి ఇలాగే వేసుకోవాలి. ఇలా లైన్ టర్న్ చేసేసుకొని మళ్ళీ పక్క పక్కకు సేమ్ ఇలాగే పక్క పక్కకు చైన్స్ వేసేసుకోవాలి. ఇలా ఒక 3-4 లైన్స్ వేసుకోవాలి మనం మ్యాట్ స్టిచ్కు. ఇలా అన్నమాట. లాస్ట్ మళ్ళీ మనము చిన్న చైన్ వేసి నాట్ చేసేసుకోవాలి ఇక్కడికి ఈ లైన్ని. మళ్ళీ నెక్స్ట్ లైన్ తీసుకోవాలి. సేమ్ ఇలాగే ఒక 4 టైమ్స్ తీసుకోవాలి మ్యాట్ స్టిచ్ కోసం. అలా లాస్ట్కు చిన్నగా చైన్ వేసుకోవాలి. అంతే. నార్మల్గా అయితే 4-5 లైన్స్ వేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ప్రాక్టీస్ కోసం చూపిస్తాను కాబట్టి 3 లైన్స్ వేసినాను ఇప్పుడు. సో ఇది ఇక్కడ ఈ లైన్ ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ ఈ మ్యాట్కి ఎలా వేయాలంటే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంత 3 స్టెప్స్ వేసినాము. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్కి మధ్యలో నీడిల్ తీసుకోవాలి మనం ఇట్లా. నెక్స్ట్ చైన్కి మధ్యలోనే మళ్ళీ ఇది క్లోజ్ చేయాలి ఇట్లా చైన్ని. అంటే చైన్కు మధ్యలో ఇంకో చైన్ తీసుకోవాలన్నమాట. మనకు మ్యాట్ ఎలా ఉంటుందో అలా ఫినిషింగ్ రావాలి కాబట్టి, సో అట్లా మధ్యలోకి తీసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడతో స్టాప్ చేయాలండి మధ్యలోకి. నెక్స్ట్ లాస్ట్కి చిన్న చైన్ వేసి ఎండ్ చేసేసేయాలి. మళ్ళీ అట్లే రివర్స్ తీసుకోవాలి దీన్ని.
3 లైన్స్ వేస్తున్నాను. యాక్చువల్గా అయితే 4 లైన్స్ 5 లైన్స్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. మనకు ఎలా అయినా వేసుకోవచ్చు. మ్యాట్ ఫినిషింగ్ రావాలి చూడ్డానికి. మ్యాట్ ఎలాగైతే ఉంటుందో ఇది కూడా మీకు అలాగే కనిపిస్తుంది. మనం మ్యాంగోస్లో ఫిల్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద మ్యాంగోస్ వేసి ఫిల్ చేసుకోవచ్చు. దాంట్లో పీకాక్స్ మధ్యలో వేసి ఫిల్ చేసుకోవచ్చు, బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇలా 3 లైన్స్ వేసి లాస్ట్లో చిన్న చైన్ వేసి వదిలేసేయాలి. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి తీసుకోవాలండి. ఫస్ట్ నుంచి మళ్ళా మనం ఎక్కడికైతే తీసుకున్నామో ఈ లైన్ ఎక్కడైతే తీసుకున్నామో మళ్ళీ అదే లైన్లోనే తీసుకోవాలి ఫార్మాట్. చైన్కి చైన్కి మధ్యలోనే తీసుకోవాలా మళ్ళా. మొత్తం ఇలాగే మ్యాట్ అంటే మధ్యకు మధ్యకు తీసుకుంటేనే ఆ మ్యాట్ ఫినిషింగ్ అనేది మనకు అనిపిస్తుంది. ఫస్ట్ పింక్ కలర్ ఎక్కడైతే ఎండ్ చేసామో మళ్ళీ అక్కడే ఎండ్ చేయాలి మనము. ఇలాగే వేసుకోవాలి. మనం ఎన్ని కలర్స్తో అయినా వేసుకోవచ్చు, మ్యాంగోస్కి పీకాక్స్కి ఇంకా ఏవైనా పెద్ద పెద్ద ఫ్లవర్స్కి మధ్యలో ఫిల్ చేసేకి ఇది చాలా బాగుంటుందండి. మ్యాట్ స్టిచ్ చూడ్డానికి బాగా కనిపిస్తుంది కూడా. అంటే 3 స్టెప్స్ చేసుకోవాలి మనం. ఇలా ఇలా 3 స్టెప్స్ చేసుకోవాలి మనము. ఎండ్ చేసేసేయాలండి ఇక్కడితో. ఇది మ్యాట్ అండి, ఎంత బాగా కనిపిస్తుంది చూడండి మీరు. నీట్గా వేసుకోవాలి. మ్యాట్ అంటే మనము కింద పడుకొని వేసుకుంటాం కదా మ్యాట్, సేమ్ అదే దీంట్లో వస్తుందన్నమాట. మనం దీన్ని ఏ డిజైన్స్ కన్నా వేసుకోవచ్చు అండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు మ్యాట్ స్టిచ్, బ్యాక్ చైన్ స్టిచ్, లూప్ స్టిచ్, డబుల్ జిగ్జాగ్ స్టిచ్, స్మాల్ జిగ్జాగ్ స్టిచ్ అండ్ లాస్ట్ చైన్ స్టిచ్. మన ట్యూటోరియల్లో ఇప్పుడు 6 స్టిచ్చెస్ అయిపోయినాయండి, 6 స్టిచ్చెస్ అయిపోయింది. సో ప్లీజ్ వాచ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.